Hi friends, name me Aruna. Welcome back Aruna Kitchen Channel. Today, Gobi 65 make chupinchal anukuntunnanu mana kitchen loni. Cauliflower 65, cabbage pootho chestar mata. Idi restaurant lo taste ela untundo alage intlo kuda chesukovochandi. Restaurant lo taste mana colorful ga taste ga untundi kadandi ala chesukovochu. Kaani koncham change entante food color red color estarandi. Nenu red color eyaledu. ఏ కలర్ వేసానో మీకు మధ్యలో చూపిస్తాను నేను ఎలా ప్రాసెస్ చేశానో ఏం చేశానో మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వీడియో ఎండ్ వరకు మాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేస్తే మాత్రం మీకు ప్రాసెస్ తెలియదు మళ్ళీ మాకు ఎలా ఉందో అలా పర్ఫెక్ట్గా రాదండి అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసి ఏ ఐటమ్స్ వేసానో ఏటో ప్రాసెస్ ఏటో చాలా ఈజీ ప్రాసెస్ అండి పెద్ద కష్టమేం కాదు కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కావాలంటే చూపిస్తాను చూడండి కాలీఫ్లవర్ ఒకటి తీసుకోవాలి ఫ్రెష్ది చూసారా పెద్ద పువ్వు తీసుకున్నాను కొంచెం పెద్ద పువ్వు ఫ్రెష్ పువ్వు తీసుకున్నాను తీసుకొని కట్ చేసుకోవాలండి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మీకు ఒక్కటి చూపిస్తున్నాను చూడండి ఎలా కట్ చేసుకున్నానో మరి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇలా మీడియం సైజులో అందంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనం ఒక స్టీల్ బౌల్ పెట్టుకున్నాను పెట్టుకొని వాటర్ వేసుకొని పసుపు కొంచెం సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాగాని క్యాప్ పెట్టేసి బాయిల్ చేయండి వాటర్ బాగా చాలా బాయిల్ అవ్వాలి బాగా బాయిల్ అయిన తర్వాత కాలీఫ్లవర్ వేయండి ఎందుకంటే మనం బాయిల్ అయిన తర్వాత కాలీఫ్లవర్ వేసామనుకోండి వెంటనే కొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట ముందు వేస్తే మెత్తగా అయిపోతాయి బాగా ఉడకకూడదండి 1-2 మినిట్స్ క్యాప్ పెట్టి ఉడికించి తీసివ్వాలండి ఎక్కువసేపు ఉడికితే మాత్రం మనం పర్ఫెక్ట్గా రాదండి గోబీ 65 అందుకని లైట్గా సాఫ్ట్గా అయితే చాలు కొంచెం లైట్గా సాఫ్ట్గా అవ్వాలి ఇలా కింద పైన ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టి 1-2 మినిట్స్ అన్నమాట ఉంచాలి ఉంచి వెంటనే క్యాప్ తీసి ఇలా స్ట్రైనర్తో తీసుకోండి స్ట్రైనర్తో తీసుకున్నాం అనుకున్న వాటర్ అంతా కిందకు వచ్చి కొంచెం అవన్నీ డ్రై అయిపోయి వస్తాయి అన్నమాట బాగా డ్రై అయిపోయి వస్తాయి వాటర్ ఉండకూడదు ఇలా డ్రై మొత్తం డ్రై అయ్యి తీసివ్వాలండి తీసి ఇలా చూసారా లైట్గా సాఫ్ట్ అయ్యే మీకు ఎందుకంటే ఈ 4 స్పూన్తో ఇలా గుచ్చి చూపిస్తున్నానంటే మనం ఇలాగా ఈ స్పూన్తో ఇలా గుచ్చేసి ఇలాగా చేస్తే ఇలా వెళ్ళాలండి లోపలికి వెళ్ళాలి వెళ్తే కొంచెం ఉడికినట్టు అన్నమాట లైట్గా అదే మనం గుచ్చిన వెంటనే ముక్కలు అయిపోవడం కానీ లోపల వెంటనే దూరిందనుకోండి మెత్తగా అయిపోయినట్టు అప్పుడు రాదండి మనకు పర్ఫెక్ట్గా రాదు అందుకే ఫోర్స్గా గుచ్చితే కొంచెం లోపలికి వెళ్తే లైట్గా ఉడికినట్టు అన్నమాట అందుకే చూపిస్తున్నాను మీకు ఆ బౌల్లో తీసుకున్నాం కదండి ఇవన్నీ తీసుకొని ఇక్కడ పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి 2 స్పూన్స్ వేసుకున్నాను నా స్పూన్ చూసారుగా చిన్న స్పూన్ ఇది దాంతో 2 స్పూన్ వేసుకున్నాను నాకు సరిపోద్ది మీకు ఎంత క్వాంటిటీ అయితే అంత వేసుకోవచ్చు మీ ఇష్టం అది నెక్స్ట్ కారం కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను ఆ కాలీఫ్లవర్ బట్టి మాకు సరిపోతుందండి తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకొని వేసుకోవాలండి మిర్చి పౌడర్ తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ చేసి వేసుకోవాలి పసుపు సాల్ట్ కారం అల్లం తెల్లి తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలండి కానీ టేస్ట్ బాగుంటుంది తర్వాత నేను కార్న్ఫ్లవర్ వేసానండి కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను తర్వాత కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ మైదా కానీ చెన్నపిండి కానీ నేను ఉపయోగించలేదు మైదా పిండి వేస్తే సాఫ్ట్ అయిపోద్దండి ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉంది కదా కాలీఫ్లవర్ మైదా పిండి వేస్తే సాఫ్ట్ అయిపోద్ది అందుకే కార్న్ఫ్లవర్ వేస్తున్నాం అనుకోండి స్పైసీగా కరకరలాడతాయండి నెక్స్ట్ ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ పౌడర్ వేసానండి నేను రెడ్ కలర్ వేయలేదు రెడ్ కలర్ వేస్తే ఎవరైనా పోల్చేస్తారండి ఆ ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేశారు కదా అనేసి కానీ ఆరెంజ్ కలర్ వేసిన నేచురల్గా వస్తుంది ఒకరు వేసామో లేదని డౌట్ కూడా వస్తుందండి వాళ్ళకి అందుకే ఆరెంజ్ కలర్ వేసాను ఫుడ్ కలర్ వేసి మొత్తం కలపాలి కలిపేసి ఇక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో విడివిడిగా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలండి చూడు నేను డ్రాప్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఎక్కడ పిండి కానీ ఏదైనా పడ్డం లేదండి ఎందుకంటే అలా కలుపుకున్నాను కార్న్ఫ్లవర్ అలాగా ఆల్రెడీ మనం వాటర్ ఎక్కువ వేసుకోకుండా లైట్గా కలుపుకొని కావాలి పిండిలాగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని ఇక ఇలాగ పిండిలా మొత్తం అంటాలండి
కాలీఫ్లవర్కి. విడివిడిగా ఎక్కడ పిండి పళ్ళ చూసారో మొత్తం ఒక కాలీఫ్లవర్ కంటింది. అలా కలుపుకోవాలి, మనం టైట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా కళాయిలోని డ్రాప్ చేసుకోవాలి. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకొని టర్న్ చేసుకోవాలండి. రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలాగ కిందన పైన టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు గమనించారు లేదా, నేను ఆయిల్ తక్కువే వేస్తున్నాను. ఆయిల్ తక్కువ వేసి కొంచెం వేసుకొని ఫ్రై చేస్తానండి. ఎక్కువగా నేను ఐరన్ కళాయిలో ఎక్కువగా నేను ఫ్రై చేస్తానండి. ఎందుకంటే ఐరన్ కళాయిలో చేస్తే మనకి ఆయిల్ ఎక్కువ పట్టదు. అదే మీరు నాన్ స్టిక్ ఏం పాన్లో వేశారనుకోండి, ఇక ఐటెంకే ఆయిల్ పట్టేస్తుందండి. అందుకే నేను ఎక్కువ ఐరన్ కలర్ యూజ్ చేస్తాను. ఈ ఐరన్ పాన్లో అయితే చాలా ఈజీగా అయిపోద్దండి డీప్ ఫ్రై. వేరంగా తొందరగా అయిపోద్ది, ఒంటికి కూడా హెల్తీగా మంచిది అండి. ఇలాగ ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం కూడా వేసుకుంటానండి. మిగతా కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం. ఇవన్నీ తీసివ్వాలి. అలా మొత్తం వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి మొత్తం. చూసారా చాలా కలర్ఫుల్గా వచ్చింది, అందంగా వచ్చింది. మీరు కలర్ వేసారా లే, మనం ఈ వీడియో చూసి ఆరెంజ్ కలర్ వేసామని చెప్తే తెలుస్తుందండి. లేకపోతే కలర్ వేయలేదని అనుకుంటారు కాలీఫ్లవర్కి. కానీ కలర్ వేయకుండా వేసామనుకో, మేము ఎంత డీప్ ఫ్రై చేసినా ముందు రెడ్గా వచ్చి తర్వాత తెల్లగా బ్లాక్గా అయిపోద్దండి కలర్. ఈ ఆరెంజ్ కలర్ వేస్తే నేచురల్గా కలర్ వస్తుంది అన్నమాట. చూడడానికి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుందండి. ఇంకా రెడీ అయిపోయినట్టే దీనికి వచ్చి పచ్చిమిర్చి కూడా కొంచెం వేపుకొని సైడ్ గార్నిష్లా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇగోండి రెస్టారెంట్లో టేస్ట్ ఎలాగుంటుందో, అక్కడ ఎలాగుందో అలాగే వచ్చింది. చిన్న చేంజ్ అంతేను. అక్కడ ఫుడ్ కలర్ రెడ్ వేసారు, రెడ్గా కనిపిస్తుంది 60 గోబీ 65. నేను ఆరెంజ్ కలర్ వేసాను, నేచురల్గా ఉంటుందని. మీరు ఆరెంజ్ కలర్ వేసాను చెప్తేనే ఎవరు నమ్ముతారు, కానీ వేసామని ఎవరికి తెలియదు. అలాగ ఆరెంజ్ కలర్ వేసాను, చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీ గోబీ 65 రెడీ అయ్యండి. ఇక మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలాగుందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చేసుకొని ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి, కొత్త వీడియోలు మీ ముందుకు వస్తాయి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వైరల్ అవుతుందండి వీడియో. అందుకే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.